తెలంగాణ రాజకీయాల్లో ఒక ఇప్పుడు మార్పు జరుగుతుందని మనం చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతి దగ్గర ఒక హాట్ టాపిక్ మారిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఆ ప్రతి చోట కూడా జంపింగ్ జపాంగ్ లాగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అక్కడోళ్ళు ఇక్కడ వెళ్ళడం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పొజిషన్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఉప ఎన్నికలే వస్తాయా లేకపోతే డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలే జరుగుతాయా అనే దానిపైన అమ్మ న్యూస్ స్పెషల్ కంటెంట్ కింద ఒక డ్రైవ్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ డ్రైవ్లో మన తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టర్ ఈరోజు మనకు లైన్లో ఉన్నారు. అయితే ఆ దీంట్లో ముఖ్యంగా అసలు మొన్న రాజగోపాల్ రెడ్డి చేసిన తర్వాత అసలు జరుగుతున్న పరిణామాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇటు రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి విసుగుపడ్డం మనం చూస్తాం. అది తర్వాత నిన్న దాసు శ్రవణ్ కూడా టీఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున ఆయన కూడా విరుచుకుపడ్డారు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పొజిషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ఎటు ఉన్నాడనేది కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అతను అండం జరిగింది. అయితే ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా 21వ తారీఖు ముహూర్తం ఖరారు చేసుకొని బీజేపీలో రావడానికి ఆయన కూడా రెడీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఒక సైడు దాసు శ్రవణ్ కూడా మనం చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిండూరులో ఒక సభ ఏర్పాటు చేశారో ఆ సభలో కూడా చాలామంది రాజగోపాల్ రెడ్డి మీద చాలా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వర్షం పడుతున్నా అది లెక్క చేయకుండా కార్యకర్తలు అందరూ ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ నిన్న రేవంత్ రెడ్డి కూడా అనడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పొజిషన్ మనం చూసుకోవచ్చు, ఇటు అధికార పార్టీకి అదేవిధంగా ఇటు బీజేపీకి చాలా గట్టి పోటీ జరుగుతున్న విషయం మనకు అందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో నుండి చాలామంది వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న చెరుకు ఎవరైతే సుధాకర్ గౌడ్ అని ఉన్నారో ఆయన కూడా ఇందులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మన తెలంగాణ పార్టీని ఇందులో విలీనం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక నల్గొండ జిల్లాకి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా చెరుకు సుధాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఖండించారు. ఎందుకంటే నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నించిన తనని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన కూడా విచ్చుకుపడ్డం మనం చూస్తాం. అంటే మొత్తం మీద ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా అర్థం కావట్లేదు. అంటే ముఖ్యంగా ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా ఒక సైడు బీజేపీ కూడా, అంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాక వేయాలి, తెలంగాణలో వాళ్ళకున్న స్థానాన్ని ఇంకా పెంచుకోవాలని బీజేపీ చూస్తున్న తరుణంలోనే ఇలాంటివన్నీ జరగడం కూడా మనందరికీ ఒక హాట్ టాపిక్ అనేది చెప్పాలి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉప ఎన్నికలో ఓన్లీ ఏడైతే రాజీనామా చేశాడో మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి అక్కడ మాత్రమే ఉప ఎన్నికలు రాబోతున్నాయా లేదంటే ఓవరాల్ తెలంగాణలో మళ్ళీ ఏదైతే పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీ రాజీనామా అంటే వీళ్ళు డిస్మాంటిల్ చేసుకొని ఇమీడియట్లీగా మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళే అవకాశం ఉందా అనేది మాత్రం తేల్చాల్సి ఉంటుంది. అయితే దీనిపైన ప్రతి జిల్లాలో ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది అనే దానిపైన మనం తెలుసుకోవడానికి మనతో పాటు రిపోర్టర్స్ అందరు ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే దానిపై మనతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఒకటైతే ఉంది, ఎందుకంటే ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తర్వాత తెలంగాణలో అసలు ఎవరికి అర్థం కాని పొజిషన్ కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఈటల రాజేందర్ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వెళ్ళడం, వెళ్ళిన తర్వాత హుజూర్నగర్లో ఘన విజయం సాధించడం, అక్కడ అభివృద్ధి పనులు జరగడం ఇవన్నీ చూసాము. అదేవిధంగా ఇటు దుబ్బాకలో కూడా మనం చూసాం, అక్కడ కూడా బీజేపీకి వెళ్ళడం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బీజేపీకి సానుకూలంగా కనబడుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో ఆ హోదాని నిలబెట్టుకొని అధికారం రావాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తున్న తరుణంలోనే ఇలాంటి పరిణామాలన్నీ జరగడం కూడా అసలు ఒక హాట్ టాపిక్ అనేది చెప్పాలి. ఇటు కోమటిరెడ్డి ఎటు ఉన్నాడు అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కాని పొజిషన్ అనేది కనబడుతుంది. ఇటు అన్నతమ్ములుగా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లాలో ఒక పేరు ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళ ఇద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాని పొజిషన్ అయితే కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పొజిషన్లో అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తేల్చాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి జిల్లాలో కూడా అసలు ఎవరికి ఏమి ఇవ్వబోతున్నారు, ఇటు ఇప్పుడు పాదయాత్ర ఏదైతే బండి సంజయ్ పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కరోజు బ్రేక్ వేశారని మనం చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు ఏవైతే ఉప రాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించి ఆయన ఈరోజు ఓటు వేయడానికి ఈయనతో పాటు నిన్న రాజీనామా చేసినటువంటి
దాసోజు శ్రవణ్ కూడా అక్కడికి వెళ్ళడం మనందరం చూసాం. అయితే ఈరోజు ఆ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈరోజు బండి సంజయ్ మాత్రం ఆ 21వ తారీఖు రోజు ఏదైతే ముగింపు సభ కింద ఏదైతే ఏర్పాటు చేయాలని చూస్తున్నారో ఆ ఏర్పాటు చేయడానికి ఆ ప్రతి ఒక్క కార్యాచరణ అయితే చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నడ్డాతో పాటు అమిత్ షాను కూడా ఈరోజు కలుస్తాడని మాత్రం మనకు సమాచారం అందుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పొజిషన్లో అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం తేల్చాల్సి ఉంది. అయితే పాదయాత్రకు సంబంధించి కూడా ఈరోజు బ్రేక్ పడిన 21వ తారీఖు మాత్రం మున్గోడులో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కూడా ఇటు బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అంతకుమించి ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి, ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేల వరకు మాకు టచ్లో ఉన్నారని, బీజేపీ రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈటలు చెప్పిన మాట మనం అందరం విన్నాము. అయితే దానికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది, అసలు ఎవరెవరు ఉన్నారని ఒక నివేదికను కూడా ఈరోజు బండి సంజయ్ అమిత్ షా ప్లస్ నడ్డాకి ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అంటే ముఖ్యంగా ప్రతి దగ్గర కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు ఆదిలాబాద్ నుండి కూడా అంటే సత్యనారాయణ గారు కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, అసలు ఆదిలాబాద్లో ఏం జరుగుతుంది, ఆదిలాబాద్లో ఏ విధంగా ఉంది, అసలు రాజకీయ పరిణామాలు ఏ విధంగా వెళ్తున్నాయి? వెల్ మైపాల్, ఆదిలాబాద్లో అయితే మటుకు ప్రస్తుతం ఒక బీజేపీ, కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. అయితే అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ చెప్పండి సత్యనారాయణ గారు, అసలు ఏం జరుగుతుంది ఆదిలాబాద్లో, ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఉంటుంది, రానున్న ఎలక్షన్లో ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మైపాల్, అయితే ఇప్పుడు అంటే ప్రజెంట్గా మనం ఆదిలాబాద్ సిచ్యువేషన్ కనుక గమనించినట్టయితే ఆదిలాబాద్లో అంటే ప్రజలు ఇప్పుడు అంటే ఏదైతే నడుస్తున్నటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తున్న పద్ధతి ప్రకారంగా ఏంటంటే ఒక టీఆర్ఎస్కు కొంత వ్యతిరేకత అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు విధాలు ఎట్లా ఉన్నా కూడా కొంత బీజేపీకి మాత్రం అనుకూలంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉండేటట్టుగా కనబడుతోంది. అలాగే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కూడా చూసుకున్నట్టయితే కూడా బీజేపీకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అంతేకాకుండా బీజేపీలో ఇంతవరకు అయితే అంటే ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోరు ఎలా ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అనుకూల అంశాలు కలిసి వచ్చే సందర్భాలు ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అంటే ఇంతకు ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా తయారైంది ఇక్కడ ఆదిలాబాద్లో పరిస్థితి. ఎప్పుడైతే ఒక ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే ఈ యొక్క ఆదిలాబాద్లో అడుగు పెట్టారు అప్పటి నుంచి ఇక్కడ ఒక ఎన్నికల వాతావరణం అనేటువంటిది ఊపందుకుంది. అంటే ఆయన అప్పటికీ ప్రత్యక్షంగా ఏ పార్టీలోనూ చేరలేదు, అప్పటికి కూడా ఆయన ఒక అంటే నార్మల్గా ఒక సామాజిక సేవలో మాత్రమే కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక స్థాపించి తద్వారా మాత్రమే ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే అప్పటికే ఒక ఎన్నికల్లో వేడి మాత్రం ఇక్కడ ఆదిలాబాద్లో కనిపించింది. కానీ తర్వాత అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఆదిలాబాద్ జిల్లా అడుగుపెట్టిన తర్వాత జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు, ప్రతి గ్రామాన తిరిగారు, ఆ కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ప్రజెంట్ కూడా నిర్వహిస్తున్నారు. సో దీంతో ఒక మైలేజ్ అనేటటువంటిది ఆదిలాబాద్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకొకటి మనకు ఇంతకు ముందే తెలిసినటువంటి ఒక అంటే బయట చర్చించుకున్నటువంటి ఒక అంశాలు ఏంటంటే ఆయన అతి త్వరలో అంటే సాధ్యమైనంత త్వరలో బీజేపీలో చేరబోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు అనేటటువంటి ఒక సమాచారం అయితే మనకు అందింది. అది రేపా, ఎల్లుండా, తర్వాతనా, 20 తర్వాతనా, లేదా బండి సంజయ్ ముగింపు ఏదైతే ప్రజా సంఘర్మ యాత్ర 3వ దశ ఉంది కదా, 3వ విడత ముగింపు సందర్భాన మొత్తం మీద సందర్భం ఏదైనా కావచ్చు, తేదీ ఎప్పుడైనా కావచ్చు, కానీ ఒక క్లారిటీ అంటే జిల్లావాసులకు ఒక క్లారిటీ మాత్రం ఖచ్చితంగా వచ్చేసింది, కంది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు అనేటటువంటిది ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ చేరి అంటే ఈ యొక్క వార్త తెలిసిన వెంటనే
ఇక మిగతా ఇక్కడ మిగతా పార్టీలో కూడా ఒక రకమైనటువంటి ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి అలాంటి అవకాశం ఉంది కాబట్టి. అంతేకాకుండా వలసలు ఇంకా ఎలక్షన్ కి సంవత్సరం కాలం ఉన్నప్పటికే ఇప్పటి నుంచి వలసల పర్వం మాత్రం ఊపందుకుంది. ఒక బీజేపీనే కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వలసలు మాత్రం మొదలవుతున్నాయి. అయితే ఈ మన కంది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే బీజేపీ కండువా కప్పుకుంటారు, బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉందన్నటువంటి చర్చ ఏదైతే ఉందో అది ఆదిలాబాద్లో నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో వినిపించిన మాటల ప్రకారంగా మనం చర్చించుకున్నట్టయితే గతంలో నుంచి కూడా ఏంటంటే ఎప్పుడు కంది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో ఎంటర్ అయితేనో అప్పటి నుంచి బీజేపీలోకి భారీగా వలసలు వస్తాయన్నటువంటి ఒక ఊహాగానము ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తోంది. సో అది మరికొన్ని రోజుల్లో మనకు తేలిపోనుంది. ఎందుకంటే ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఖచ్చితంగా వలసలు ఊపందుకునేటటువంటి ఒక అవకాశం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతోంది. తద్వారా ఆ బీజేపీ బలోపేతానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆ రానున్న ఎన్నికల్లో మటుకు బీజేపీకి ఒక మంచి పరిణామంగా ఒక శుభ అవకాశంగా మాత్రం ఇక్కడ జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక ఎలక్షన్ లో బీజేపీ గట్టిగా పోటీలో నిలవడమే కాకుండా టీఆర్ఎస్ ను ఢీకొని ఇక్కడ ఈ యొక్క సీట్లు గెలిచే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అనంతరం మిగతా నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఆసిఫాబాద్, కాగజ్ నగర్, ఇటు నిర్మల్, ముధోల్, తర్వాత ఖానాపూర్, చెన్నూర్, మంచిర్యాల్, బెల్లంపల్లి ఇవన్నీ నియోజకవర్గాల్లో కూడా మరీ బలంగా ఉన్నట్టు కాదు, అట్లాని తేలిపోయినట్టు కాకుండా అంటే బీజేపీ పరిస్థితి మధ్యంతరంగా ఉంది. అంటే మొత్తంగా ఇక్కడ రెండు పార్టీలు కూడా చూసుకున్నటువంటిది అంటే ఏదైతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత ఉన్నదో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టుగా వినిపిస్తుంది మనకు. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఈ రెండు పార్టీలకు సమానంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కి గట్టి పోటీనిస్తాయి. కొన్ని చోట్ల బీజేపీ కూడా ఉమ్మడి జిల్లాలో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిపాల్. చెప్పినట్టుగా అక్కడ రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయని మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ జోగురామన్న గారు నాలుగు చేత అంటే నాలుగు సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యేగా అలాగే అదేవిధంగా మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన ఢీ కొట్టడం వేరే వాళ్ళతో అవుతుందని మనం భావించవచ్చు అంటారా? మీరు అన్న మాట కొంతవరకు కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు ఓటమి అనేటటువంటిది ఎరగని వ్యక్తి జోగురామన్న ప్రస్తుత ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు ఆయనకి ఢీ కొట్టేటటువంటి ఒక సత్తా ఉన్న అంటే ఒక ధీటైన నాయకుడు కోసం ఇక్కడ చూసేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఆ ధీటైన నాయకత్వ ఎవరు అంటే శ్రీనివాసరెడ్డి గారితో ఆ లోటు తీరిపోతుందని చెప్పేసి ఇక్కడ మనం భావించుకునే అవకాశం ఉంది. మొత్తం మీద కొంచెం కష్టమైనప్పుడు కూడా అంటే ఇదేమి మొత్తం ఓవరాల్గా చూస్తే ఆ వ్యక్తి ఏదైనా కానీ పార్టీ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత ఆయనకు అనుకూలంగా ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఒక పార్టీ మీద అంటే ప్రధానంగా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తర్వాత మిగతా కొన్ని అంశాలు ఈసారి టీఆర్ఎస్కు ఒక వ్యతిరేకతను తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే మనం పల్లెల్లో చూసినట్టయితే ప్రజలు అనేక అంశాల్లో చెప్తున్నారు ఈసారి మేము అంటే మాకు చెప్పిన పనులు చేయలేము కాబట్టి సరే మీకు ఓటు వేయమన్నటువంటి ఒక సందర్భం కూడా కొంతమంది డైరెక్ట్గా చెప్పిన అవకాశం లేదు కాబట్టి అంటే ఆయనకి వ్యక్తిగతంగా ఎలా ఉన్నా కూడా పార్టీ పరంగా మాత్రం కొంత వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ వ్యతిరేకతనే బీజేపీకి బలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఆదిలాబాద్లో ఎవరైనా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు ఏమైనా మీకు సమాచారం అందుతుందా? ప్రజెంట్ అయితే అంటే ఒక లోపల వినిపిస్తున్న మాటలు మాత్రం ఉన్నాయి, కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ బీజేపీ ప్రధానంగా బీజేపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే కంది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ అంటే మిగతా పార్టీ నుంచి కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఒక చర్చ మాత్రం బయట వినపడుతోంది మహిపాల్. ఓకే, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని ఇచ్చినందుకు. ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితి మన సత్యం గారు మనకు అందించడం మనం అందరం చూసాం. అయితే రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఇప్పటివరకు మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా
ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆ రాజకీయ పరంగా ఏదైతే జరుగుతుందో అదన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు ఆదిలాబాద్కి సంబంధించి కూడా ఆ మనందరం ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇటు కంది శ్రీనివాస్ రెడ్డి అని ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నారో ఆయనకు సంబంధించిన ఫౌండేషన్లు కానీ అదేవిధంగా తను చేస్తున్న మంచి కార్యక్రమాలు ఇప్పుడు తనని ఆదిలాబాద్లో గెలిపించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మన సత్యనారాయణ గారు ఎవరైతే మన తెలంగాణ రిపోర్టర్ ఆదిలాబాద్ గారు ఆదిలాబాద్ రిపోర్టర్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ముందు ముందు చూడాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. అసలు ఏం జరగబోతుంది ఆదిలాబాద్ అనేది మాత్రం క్లియర్ కట్గా మనకు అర్థమైంది. అంటే ఇంకొక సంవత్సరం కాలంలో ఎవరు ఎక్కడ ఉంటారని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తూ ఉంటాయో ఎలక్షన్లు వచ్చే సమయంలో ఎలక్షన్ల సమయంలో ఇవన్నీ జరగడం మనందరం చూస్తూనే ఉన్నాం. అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారనేది మనకు తెలియని పరిస్థితి అయితే మనందరూ తెలుసు. కానీ ఏదైతే పరిస్థితులు కనబడితే ఆ పరిస్థితులు ఆల్రెడీ తెలంగాణలో ఇప్పుడు మొదలయ్యాయని మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క ఉప ఎన్నికలు వస్తాయని అందరూ భావిస్తున్న ఆ టైంలోనే ఇక్కడ ఒక సైడ్ మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ సాధారణ ఎన్నికలు రాబోతున్నాయా అనే ఒక బాధలో అదేవిధంగా ఒక రేంజ్లో ఆ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా చూస్తున్నారు మనం చెప్పాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మళ్ళీ అధికారం మాకే వస్తుంది, మేము చేసే అభివృద్ధి పనులు మాకు సహకరిస్తాయి అని వాళ్ళు చెప్తున్న ఆ విషయం మనందరూ తెలుసు. అయితే ఇటు పక్క చూసుకుంటే బీజేపీ మాత్రం మాకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క దాంట్లో కూడా మా వాట కూడా ఉందని, కేంద్రం నుండి ప్రతి వాట వస్తుందని కూడా ఇటు వీళ్ళు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ప్రతి చోట ఎవరు చూసుకున్నా ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ రాష్ట్రంలో కానీ అట్లనే ఆ దేశంలో కేంద్రంలో కానీ ఎక్కడైనా ఈ పాలనలు ఏవి కూడా బాగాలేవని, మనం పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు సంబంధించిన ప్రతి ఒక్క నిధులు నియామకాలు మనకు ఉంటాయని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలామంది వలసలు వెళ్తున్నట్లు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ గూటికి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇటు బీజేపీ సైడే ఎందుకు చూస్తున్నారు అనేది మాత్రం అది మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నప్పటికీ చాలా వరకు కూడా చాలామంది బీజేపీని మాత్రమే ప్రత్యామ్నాయంగా తెలంగాణలో తీసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి నల్గొండకు సంబంధించిన మన రిపోర్టర్ ఎవరైతే హరికృష్ణ ఉన్నారో, హరికృష్ణ కూడా ఇప్పుడు లైన్లో అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ చెప్పండి, అసలు వరంగల్కి సంబంధించిన హరికృష్ణ మనకు లైన్లో ఉన్నారు, చెప్పండి అసలు హరికృష్ణ గారు ఎలా ఉంది అక్కడ తెలంగాణలో, మీకు వరంగల్కి సంబంధించి జిల్లా వారీగా ఏ విధంగా నడుస్తుంది, అసలు రాజకీయంగా ఎలా ఉంది? హరికృష్ణ గారు, వరంగల్లో ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, అసలు ఎవరు ఎలా ఉన్నారు, అసలు రాజకీయంగా ఏ రకంగా జరుగుతుంది, రాను ఎలక్షన్లకి ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? అయితే ఇప్పటి వరకు కూడా వరంగల్కి సంబంధించిన మన హరికృష్ణ లైన్లోకి రాబోతున్నారు. అయితే కొంచెం టెక్నికల్ ఇష్యూ లేట్ అవుతుంది. అయితే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ టాపిక్ నల్గొండనే చెప్పాలి. ఎందుకంటే కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే ఆల్రెడీ అందరికీ ఒక రాజకీయంగా నల్గొండ డిస్టిక్కి ఒక కంచు కట్ట లాంటి వీళ్ళిద్దరిలో ఒకరు బీజేపీ ఒకరు కాంగ్రెస్లోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను బీజేపీకి వెళ్తున్నట్టు తను చెప్పడం కూడా మనం అందరం చూస్తాం. అయితే ఇటు కోమటి రెడ్డి మాత్రం నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ ఏదైతే బహిరంగ సభలో కోమటి రెడ్డి అన్న మాటలకి కొంచెం ఈయన కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కొంచెం బాధాకరంగా ఆయనకున్న బాధని మాత్రం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే నాకు పోటీగా అంటే నా పైన ఊడగొట్టడానికి నా కోసం ప్రయత్నించిన వాళ్ళని మీరు ఎలా పార్టీలకు తీసుకుంటారని కూడా తన ఆవేశాన్ని ఆయన బాధను కూడా ఆయన వ్యక్తం చేయడం చూసాం మనందరం. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో నన్ను వెలగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయడం అది సరైనది కాదని కూడా తను చెప్పడం మనందరం చూసాం. అయితే ముఖ్యంగా
ఇటు నల్గొండకే అని కాదు ప్రతి చోట కూడా ఇటు ఖమ్మంకి సంబంధించి కూడా కొందరు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కొందరు బీజేపీ గుడ్డుకి వెళ్తారంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు వరంగల్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఒకరు ఆ ఎర్రబల్లి దయాకర్రావు వాళ్ళ తమ్ముడు కూడా మొన్న రాజీనామా టీఆర్ఎస్కి చేయడం మనం అందరం చూసాం. ఇలా ప్రతి దగ్గర కూడా రాజకీయ పరిణామాలు అయితే చాలా డిఫరెంట్గా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాసు శ్రవణ్ కూడా రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్లో వెల్లడించడం మనం అందరం చూసాం. అంటే ఎవరినైతే ఆ పీజీఆర్ కూతుర్ని ఆ విజయ గారిని ఇందులోకి తీసుకోవడం కూడా నాకు నచ్చలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాను చేస్తున్న వైఖరి ఏమాత్రం బాగాలేదని, అదేవిధంగా పక్క వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి తీసుకునే ముందు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని ఎవరిని కూడా ఎవరితో కూడా తను మాట్లాడలేదని కూడా తన ఆ బాధను వ్యక్తం చేయడం మనం అందరం చూసాం. ఇటు రాజగోపాల్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి వెళ్ళిన తర్వాత కోమటిరెడ్డి కూడా అదే సుధాకర్ని సుధాకర్ గౌడ్ ఎవరైతే ఆ తెలంగాణ ఇంటి పార్టీ ఉందో తనని కూడా ఇందులోకి తీసుకోవడం, అదేవిధంగా పార్టీని విలీనం చేయడం కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాన్ని సహకరించలేదు. అంటే ఇటు ఎవరు చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి చేసే వ్యవహారం మాకు నచ్చట్లేదని చెప్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి బాధ మాకు లేదని వాళ్ళు చెప్పడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, చాలామంది సీనియర్గా ఉండేటువంటి ఆ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడం కూడా చాలా బాధాకరం అనే మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ సీనియర్ నాయకులు చెప్పుకోవడం మనం అందరం చూసాం. అయితే ఇటు జగ్గారెడ్డి విషయానికి వస్తే జగ్గారెడ్డి కూడా దాదాపు 3 నెలలుగా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్కి వెళ్ళకపోవడం కూడా మనందరం చూస్తున్నాం. ఆల్రెడీ కొన్ని రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్గా తన మాటలతో ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి చెప్పడం జరిగింది. ఆ చిన్న చిన్న విషయాలను కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఇటు జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఉండను అనుకున్న సమయంలోనే లేదు, నేను సోనియా గాంధీని కలిసిన తర్వాత నా నిర్ణయం తీసుకుంటానంటూ ఆయన కూడా నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎటు చూసినా సీనియర్లు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన కొంచెం వాళ్ళ అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తున్నట్లు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక చేదు అనుభవంగా మనం చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా తట్టుకోలేని పొజిషన్లో ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకోండి, అదేవిధంగా కొందరు సీనియర్ నాయకులు జానారెడ్డి లాంటి వాళ్ళు ఇందులో ఉన్నప్పటికీ వీళ్ళకి కొంచెం బాధాకరంగా మనం అనాలి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్గా సీనియర్ నాయకులు ఉండి కూడా మొన్న రాజగోపాల్ రెడ్డిని బుద్ధగించడానికి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అది ఫలించలేదు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎవరిని చూసుకున్నా కూడా ఆ సీనియర్ నాయకులు వంటి ఇటు బీజేపీలో కానీ ఇటు పక్క టీఆర్ఎస్లో కానీ ఒక అంత సీనియర్ మోస్ట్లుగా ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు ఉనికి కూడా చాటలేదు పరిస్థితి కనబడుతుందా అని మనకు ఒక డౌట్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎక్కడ చూసినా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తీసుకొచ్చిన సోనియమ్మ అంటూ వీళ్ళు నినాదాలు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు కూడా తెలంగాణ రావడానికి కారణమే సోనియా గాంధీ, సోనియా గాంధీ అంటే తెలంగాణ తల్లి అంటూ ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎవరు కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అదేవిధంగా నాయకుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమని మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎవరిని చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఆ బాధను వ్యక్తం చేస్తుండవు. అదేవిధంగా వాళ్ళకున్న ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తిట్టలేదు, కాంగ్రెస్ పార్టీని తిట్టాల్సిన అవసరమూ మాకు లేదు. కానీ ఇటు ఎవరైతే టీపీసీ చైర్మన్ ఎవరైతే ఇప్పుడు మనకు ప్రెసిడెంట్గా ఉన్నారో రేవంత్ రెడ్డి మీద మాత్రమే వీళ్ళందరూ విరుచుకుపడ్డం మనం అందరం చూస్తున్నాం. అయితే దీనిపై మన మీద మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రణయ్ చెప్పండి, అంటే తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో ఎలా జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, మీ విశ్లేషణ చెప్పండి. హలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధంగా ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు అన్నట్టుగా కూడా సమాచారాలు అయితే ఇప్పటికే అందుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అయితే ఒక రకంగా చెప్పాలి అంటే మునుగోడు ఎన్నికల అనంతరం అంటే మునుగోడు ఉప ఎన్నికలు రావడం పట్లనే ఇటు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రణాళిక ఆలోచనను తీసుకొస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు
సాయంత్రం జరిగేటువంటి సమావేశం, అయితే ఈరోజు సీఎం కేసీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలకంగా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒక మునుగోడు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరినగా ఒకరు వలసల్లో వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకరు నుంచి ఒకరు బీజేపీలో చేరుతున్న పరిస్థితులు మనం నిత్యంగా కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్న మంది కొందరు నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే కొంతమంది అధికార పార్టీ నుంచి కూడా వీడి బీజేపీ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికే మంచిది అన్నూ, ముందస్తు ఎన్నికలే సిద్ధం అంటూ, ముందస్తు ఎన్నికల కోసమే ప్రయత్నాలు కొనసాగించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే కొంతమేరకు ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించి అయితే మొత్తం కూడా ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలలో కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా 8 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఏర్పడిన అనంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ఎలాంటి అభివృద్ధులు ఉన్నాయి ఏంటి అన్నటువంటి విషయంపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్డ్ గా ముందుకెళ్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఒక రకంగా చూడాలి అంటే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర కూడా సాగుతున్న నేపథ్యంలో ఇక వరంగల్ అంటే ఉద్యమాల గడ్డకి సంబంధించినటువంటి వరంగల్ మీద ఎక్కువ ఫోకస్ కనబడుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో రాజకీయ వేడి మరింత వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా మరింత వేగవంతంగా కూడా కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి చూసుకున్నప్పటికీ, ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రజలతో అమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ప్రజా అవసరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఏవైతే 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే మన వాళ్ళందరికీ కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. వర్షాకాలం అనేది కొంత అడ్వాంటేజ్ కలుగుతుంది. ఎందుకంటే లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేము సేవ చేస్తున్నాము అన్నటువంటి యాంగిల్ లో కూడా కొంతమేర ఫోకస్ గా ముందుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మనకు ఈ ఏదైతే ముందస్తు ఎన్నికల అనౌన్స్మెంట్ ఏ క్షణమైనా రావచ్చు అన్నటువంటి ఆలోచనలు అయితే అందరూ కూడా రెడ్ అలర్ట్ గా పరిస్థితులు ఉన్నాయి. ఇటు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ఎప్పుడు తీసుకోబోతున్నారు అనేది మాత్రం దానిపై ఒక క్లియరెన్స్ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ టీఆర్ఎస్ ముందస్తుగానే రెడీ చేయబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ కి సంబంధించి టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ అనేది ఎప్పటికప్పుడు కూడా సంసిద్ధం చేసి ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేసి పెడుతూ ఉంటుంది కనుక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఎల్లప్పుడూ కూడా రాదు. అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఇటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జరిగింది. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ లో అభివృద్ధి కావచ్చు, ఐటీ రంగాలలో ముందంజలు పెంచడం కావచ్చు, ఐటీ రంగాన్ని పెంచడం కావచ్చు, వివిధ శాఖలను చూసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీ ఫోకస్డ్ గా ముందుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో అయితే ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 నియోజకవర్గాలలో ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరగబోతుంది అనేది మనకు క్లియర్ గా అర్థమైతే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ అనేది ముందుకు వెళ్తుంది. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా నాడుకు పట్టే విధంగా కూడా బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నా. అయితే ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడతలో భాగంగా ఈ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా మొత్తంగా ఇటు నల్గొండ కావచ్చు, అదేవిధంగా భువనగిరి, జనగాం, వరంగల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నా. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పటికప్పుడు కూడా సంసిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎత్తుకు పై ఎత్తులేసి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు ఇప్పటికే బయటకు వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి, వివిధ పార్టీలకు చేరుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పార్టీని వీడి మరొక పార్టీలోకి చేరేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో కూడా వలసలు వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. తాజాగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నప్పటికీ రేపు మాపు వెంకటరెడ్డి కూడా వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిన్నటికి నిన్న రాజీనామా చేశాడు. దాంతో పాటుగా జగ్గారెడ్డి కూడా త్వరలో రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారికంగా తెలుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 119 నియోజకవర్గాలలో యాక్షన్ ప్లాన్ టీఆర్ఎస్ దే ఉండబోతుందా లేదా బీజేపీ దే ఉండబోతుందా
ఉండబోతుందా, కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుందా అనేది మనం క్లియర్ గా చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వేడి మొదలైంది అని చెప్పుకోవచ్చు, ఎన్నికల వేడి అని చెప్పుకోవచ్చు. ఒక ఎన్నికల వేడి ఏ విధంగా మొదలైంది అనేది కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ సభ అనంతరం కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. రాహుల్ గాంధీ సభలో మనము ఆయన వరంగల్ లో ఉన్నటువంటి ఎంతో మంది అభ్యర్థులను చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాము. రాహుల్ గాంధీ సభలో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనం చూస్తున్నాం క్లియర్ గా. ఆయన సభ నిర్వహించిన నేపథ్యంలో ఎవరైతే ప్రజలతో అనేకమైనటువంటి నేత ఉంటారో ఆ నేతలకు సంబంధించినటువంటి ఆ నేతలు మాత్రమే రానున్నటువంటి రోజుల్లో ప్రజల వారికి సీటు కేటాయిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజలతో అమాయకంగా ఉన్నటువంటి నేతలు ఎవరు అన్నటువంటి యాక్షన్లు మనం చూసుకున్నప్పటికీ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. వారి నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు పర్యటిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతుంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే మునుగోడులో నిన్న జరిగినటువంటి సభలో కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా బల్లబుద్ధి చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మాయి, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది సోనియమ్మాయి అనేటువంటి వాక్యాలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత జనాలలో ఉనికిని పెంచేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి వాక్యలు కావచ్చు. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ గా ఆయన ఢిల్లీలో ఉండడం, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఒక రకంగా మనకు రెగ్యులర్ గా కనబడుతున్నటువంటి ఫ్లో. అయితే ఇదే విధంగా మనం చూసుకున్నప్పటికీ రానున్నటువంటి రోజులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాలలో ఇప్పటికే కొంత స్టార్ క్యాంపెయినర్లు పెట్టడం, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నప్పటికైతే ఇప్పుడు ములుగు నియోజకవర్గానికి సంబంధించిన సీతక్కను కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా తీర్చిదిద్దబోతున్నారు. అయితే ఎవరైతే కీలకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కీలక లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కీలక లీడర్లుగా ఉన్న వ్యవహరిస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం క్లియర్ గా చూసుకోవచ్చు, అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉంటుంది. దానికోసమే ముందస్తు ఎన్నికల ప్లానింగ్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒకవేళ ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి ఏపీ సమావేశంలో ఒకవేళ ఆయన మాట్లాడేటువంటి మాటలు, సీఎం కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు మనం చూసుకోవచ్చు, ఒకసారి ఆయన ముందస్తు ఎన్నికల అనౌన్స్మెంట్ చేస్తారా చేయరా అనేటువంటి అంశాలను మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే, ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి మాటలు మనం ఎప్పటికప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఆయన చేసేటువంటి మాటలు ఏవైతే ఆయన మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలకు సంబంధించి మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, అసలు టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటుందా లేకపోతే లేదు ఇంకొక సంవత్సరం పాటుగా కూడా కొనసాగుతుందా అనే అంశాలను మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆయన మాట్లాడేటువంటి మాటలే ఈ రోజు కీలకంగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలైంది వేడి అని చెప్పుకోవచ్చు. ఎన్నికల వేడి మరి ఏ విధంగా ముందుకెళ్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎలక్షన్లు అంటే మళ్ళీ ఒకవేళ అవుతే కనుక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఏదైతే ఉందో మునుగోడుకి సంబంధించి అక్కడ ఏ పార్టీ నుండి ఎవరిని స్టార్ క్యాంపెయిన్గా నిర్వహించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది, ఆ దాని గురించి మీరు చెప్పండి కొంచెం. ఒకవేళ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక వచ్చినట్లయితే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఉప ఎన్నిక వచ్చింది, సో ఈ ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఇటు వివిధ పార్టీలకు సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతల్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని స్టార్ క్యాంపెయినర్ గా పెట్టాలి అనేటువంటి అంశాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా హరీష్ రావు కావచ్చు, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కీలకమైన వ్యక్తులలో ఇటు హరీష్ రావు ఉన్నారు, అదే విధంగా కేటీఆర్ అంటే కేటీఆర్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో హరీష్ రావునే స్టార్ క్యాంపెయినర్ గా పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా మొన్నటి వరకు కూడా వెంకటరెడ్డి ఉన్న నేపథ్యంలో వెంకటరెడ్డితో పాటుగా ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సీతక్కను కూడా స్టార్ క్యాంపెయినర్ గా పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా మనం ఇంకొక రకంగా చూసుకుంటే బీజేపీ నుంచి చూసుకున్నప్పటికీ బీజేపీ నుంచి అధిక మంది కూడా వలసలు వెళ్తున్నారు. వలస వెళ్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నుంచి ఇటు త్రిబులార్ గా ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులనే స్టార్ క్యాంపెయినర్ గా పెడతారు అనేటువంటి అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరొక వైపు చూస్తే ఒకవేళ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలు రద్దు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత సీఎం కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకొని ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తే తప్ప ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. ఒకవేళ ఉప ఎన్నిక జరిగినట్లయితే ఖచ్చితంగా మరొక సంవత్సరం పాటు ఏదైతే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఏది అనేది మాత్రం కొంత కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయన్న. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరిగే ఎన్నికల తెలంగాణ రాష్ట్రానికి రానున్నటువంటి రోజుల్లో పార్టీ ఏ పార్టీ మెగబోతుంది ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మాత్రం క్లియర్ గా మునుగోడు నియోజకవర్గంలో మనకు చూపించబోతుంది అని చెప్పుకోవచ్చు అన్న. నిన్న జరిగినటువంటి ఏదైతే చెండూరులో ఏదైతే సభ పెట్టారో కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రతి ఒక్క క్యాంపెయినర్ అంటే సీనియర్ నాయకులందరూ కూడా అక్కడ కనిపించారు. అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటివరకు అయితే ఏది అనేది ఇంకా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటు బీజేపీ మాత్రం 21వ తారీఖు రోజు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ జాయిన్ అవుతున్నట్లు అదేవిధంగా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అంటే ఈ వీటికి అంటే నిన్న జరిగిన ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే బహిరంగ సభ జరిగిందో ఇప్పుడు బీజేపీది ఏదైతే 21వ తారీఖు ముగింపు కింద అక్కడ ఏదైతే సభ పెట్టబోతున్నారో దీని వేరియేషన్ మనం చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చు అన్న. ఎందుకంటే బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా 21వ తారీఖు రోజు ఇటు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అధికారికంగా చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వారు కూడా ఒక సభ పెట్టబోతున్నారు. ఈ సభలో వారు ఎవరిని స్టార్ క్యాంపెయినర్గా మునుగోడులో అమర్చబోతున్నారు అనేది మనకు ఒక క్లియరెన్స్ వస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది మాత్రం కొంత సస్పెన్షన్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకు అంటే ఈ సస్పెన్షన్ వెనక దాగున్న నిజాలు ఏంటి అనేది ఈరోజు సీఎం కేసీఆర్ మాట్లాడేటువంటి మాటల ద్వారా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఉంటుందా లేకపోతే ఉండదా అనేటువంటి విషయాలు కూడా ఈ రోజు సీఎం మాట్లాడేటువంటి మాటలతోనే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఉంటే ఖచ్చితంగా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన లీడర్లనే స్టార్ క్యాంపెయినర్గా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికార టీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా కూడా మునుగోడు నియోజకవర్గంలో గెలిపిస్తే రానున్నటువంటి రోజుల్లో కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఖచ్చితంగా కూడా ఎవరైతే మంచి క్యాడర్ లో ఉన్నటువంటి లీడర్ కావచ్చు ప్రజలతో అమేకమై ఉన్నటువంటి లీడర్లను అదే విధంగా నిత్యం ప్రజా సమస్యలు నెరవేర్చేటువంటి నాయకుడినే ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ గా పెట్టేటువంటి అవకాశాలు అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కనబడుతున్నాయన్న. అయితే బీజేపీ నుంచి మాత్రం ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇటు కొమటిరెడ్డి బ్రదర్స్ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, నల్గొండలో ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రాండ్ కాస్త ఇప్పుడు బండి మారడంతో కొంతవరకు ఎవరు బ్రాండింగ్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు ఎవరిని స్టార్ క్యాంపెయినర్ గా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ నుంచి మాత్రం మనకు ఖచ్చితంగా మన అనాలిసిస్ ప్రకారం అయితే ఖచ్చితంగా RRR ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్నే స్టార్ క్యాంపెయినర్ గా పెట్టేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయన్న. థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అయితే ఇప్పుడు మన ప్రణయ్ చెప్పినట్టుగా ఏదైతే మునుగోడుకి సంబంధించిందో అక్కడ మొత్తం ఆ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటు స్టార్ క్యాంపెయిన్గా ఇప్పుడు మన ప్రణయ్ చెప్పినట్టు హరీష్ రావు రావచ్చు. హరీష్ రావు వస్తే కనుక ఇక్కడ ఓటమి ఎరగని నాయకుడిగా తనకంటూ ఒక పేరుంది. ఆ పేరుతో కనుక తన అక్కడికి వస్తే మళ్ళీ అంటే రాజగోపాల్ రెడ్డి తర్వాత మళ్ళీ తీసుకునే ఆ స్థానం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కావాలని మాత్రం వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే రాజకీయ పరిణామాలకు ఒక అడ్డగా మారినటువంటి ఏదైతే ఇప్పుడు ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటివరకు మనకు ఆ టాపిక్ అనే చెప్పాలి. ఇటు నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే జరిగిందో దానికి కూడా మనం చూడొచ్చు. నిన్న ప్రతి ఒక్క నాయకులు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇదే బీజేపీకి సంబంధించి కూడా 21వ తారీఖు రోజు మళ్ళీ బహిరంగ సభ అది కూడా అమిత్ షా నడ్డాని పిలిచి మరీ అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఇటు పాదయాత్రకు సంబంధించి కూడా మూడో విడత కూడా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అంటే ఈ 21వ తారీఖు రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇటు బీజేపీ పార్టీ చూస్తుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా అదే రోజు ఇక్కడ జాయిన్ అవుతున్నట్లు కూడా చేరుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు చూసుకున్నట్లయితే జాతో శివన్ కూడా వెళ్ళడం మనం అందరం చూస్తాం. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మనకు స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా
రైట్ ఇప్పటి వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం, అసలు ఏం జరగబోతుంది అనేది మనకి ఇంతవరకు కూడా క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. కానీ తెలంగాణలో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం ఒక హాట్ టాపిక్ అని మనం చెప్పుకోవాలి. రాజకీయాల్లో ఒక అడ్డగా మారినటువంటి కోమటిరెడ్డి వాళ్ళకి ఏం జరగబోతుంది, అసలు ఏం ముందు ముందు రానున్న రోజుల్లో ఏముంటుంది అనేది మాత్రం మనకు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, ఈరోజు డ్రైవ్లో మనం అందరు రిపోర్టర్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేసాం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజుకి టాపిక్ క్లోజ్. థ్యాంక్ యూ.